టైం వచ్చేసి ఇప్పుడైతే చూడండి 2:17 midnight 2:17 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 2:30 అనమాట టైం అయితే. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డాం. నిన్న అంతా వర్క్ జరిగింది అండ్ ఆల్సో ఈరోజు కూడా నైట్ 2:30 వరకు అయితే జరిగింది. మొత్తం మన బండి ఏ టు జెడ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో దర్శిత్ బ్రో అండ్ టీమ్ చాలా బాగా చేశారనమాట. బై ఆప్గనా మజీద్ బ్రో అండ్ సోను బాయ్. సో అసలు చాలా కష్టపడ్డారు, చాలా టెక్నికల్గా చాలా టాలెంటెడ్గా అయితే ఉందన్నమాట వర్క్ అయితే. చాలా బాగా నచ్చింది, మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. సో అది మీకు ఇప్పుడైతే కార్లో ఎట్టట చేసామేంది అనేది చూపిస్తా చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుంది. ఇప్పుడైతే మీకు నేను ఓన్లీ లైటింగ్స్ వరకు చూపిస్తాను అండ్ రిమైనింగ్ మొత్తం రేపు మార్నింగ్ అయితే చూపిస్తా సీట్ సెటప్, ఎందుకంటే నైట్ టైము మీకైతే అర్థం కాదనమాట. బై అప్ కామ్ అచ్చా కర్వా దియా, హిందీ తోడ తోడ మాలూమ్, అచ్చా హే అప్ కా వర్క్ అచ్చా హే. సో నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తా, వర్క్ అయితే చాలా 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 బాగుందన్నమాట. సో షోరూమ్ది మీకు నౌకర్ మోటార్స్ వాళ్ళది, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఎవరైనా చేయించుకోవాలంటే ఏ టు జెడ్ వర్క్ అంతా చేస్తారనమాట. బై ఎక్ బార్ బతావో ఆప్ ఈకో గాడీ ఔర్ గాడీకో క్యా క్యా కామ్ కరేగా. సో గైస్ హమారా కామ్ హై కార్ ఎసెసరీస్ కా ఔర్ హమారే వహాన్ సబ్సే జ్యాదా కామ్ ఆతా హై కార్ ఈకో మోడిఫికేషన్ కే లియే. తో హమ్ లోగ్ సభీ చీజ్ కర్తే, కార్ ఎసెసరీస్ కా కామ్ హై, ఇంటీరియర్ వర్క్ హై, సీట్ కవర్స్, సీలింగ్స్, బహుత్ హీ అచ్చా సా వర్క్ హోతా హై. పూరి టీమ్ హమారి పర్ఫెక్ట్ హై. సో ఆప్ కభీ భీ ఆ సక్తే హో యహాన్ పే ఔర్ అచ్చా సా వర్క్ హువా హై, ఉన్కో పతా భీ హై కైసా వర్క్ హువా హై. తో సర్ ఆప్కో కైసా లగా? అచ్చా హై, ఐ యామ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మీకు నేను లోపల చూపించేస్తా ఎట్లుంది అనేది కారు. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా ఓన్లీ ఇప్పుడు లోపల బిగించిన అంబియంట్ లైటింగ్ వరకే చూపిస్తాను, మార్నింగ్ టైము మిగతా అదంతా చూపిస్తాను అనమాట. సో లోపల లైటింగ్ అయితే చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా మీకు అంబియంట్ లైటింగ్ అయితే వస్తుంది. ఒక స్ట్రిప్ అయితే గమనిస్తున్నారు కదా, ఇదంతా మీకు లైటింగ్ వస్తుంది అండ్ డోర్కి ఎడ్జెస్ కూడా లైటింగ్ వస్తుంది. సో ఇదైతే చూడొచ్చు అండ్ ఒక్కసారి మనము వెనక్కి అయితే వెళ్దాము. సో లైటింగ్ అయితే మల్టీ కలర్స్ అనమాట, ఆర్జీబీ లైట్స్ అయితే వస్తాయి, లైటింగ్కి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మీకైతే వెనకాల చూపిస్తున్నాను చూడండి. సో వెనకాల ఇదంతా మీకు లైట్లు అయితే వస్తాయి, చూస్తున్నారా? సో ఇదంతా ఆర్జీబీ లైట్స్, మల్టీ కలర్ అయితే వస్తాయి అండ్ దీనికి ఒక రిమోట్ కూడా అయితే ఉంటుంది. మీకు కావాల్సిన కలర్ని ఈ రిమోట్లో సెలెక్ట్ చేసుకొని మీరైతే మార్చుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి బ్లోయర్ సెటప్, ఇవి వచ్చేసి ఫ్యాన్స్ అనమాట. సో ఇవంతా మీకు డిజైన్ లోపలంతా చూస్తున్నారా, మన సెటప్ అంతా మార్నింగ్ చూపిస్తా. ఇప్పుడైతే మీకు క్లారిటీ ఉండదు, టైం కూడా ఆల్మోస్ట్ 2:30 అవుతుంది ఇప్పుడైతే. నాలుగు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ట్రావెల్ చేసాం, ఎందుకు తెలుసా? మన కార్ని మోడిఫై చేయించడానికి. సో గుజరాత్లో ఈకో కార్స్ చాలా ఫేమస్, ఈకో కార్స్ నెక్స్ట్ లెవెల్గా మోడిఫై చేస్తారనమాట. సో మనము మన నీడ్స్కి తగ్గట్టు ఎస్పెషల్లీ ఇంటీరియర్స్లో చాలా మోడిఫికేషన్స్ అయితే చేయించాం, ఎక్స్టీరియర్లో కూడా మన కార్కి చాలా వరకు అయితే మోడిఫై చేయించాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలో. ఈరోజు మన ఈకో కార్లో మనం ఏమేమి మోడిఫై చేయించాం, ఫైనల్లీ మన కార్ లుక్ ఎలా ఉందనేది మీకైతే చూపిస్తాను. ఈ బ్లాగ్కి మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో అంతకంటే నేను ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నా మీకు చూపించడానికి మన కార్ని. కార్ అండం కన్నా దీన్ని ఇంకా నుంచి క్యాంపింగ్ వ్యాన్ అండం బెటర్. సో మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము, కొన్ని వందల ఊర్లు తిరిగాను, కొన్ని వందల హోటల్స్ అయితే స్టే చేశా. నాకెక్కడ ఇంత హ్యాపీనెస్, దీంట్లో పడుకుంటే వచ్చేంత హ్యాపీనెస్ అయితే రాలేదు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ల వల్ల ఇన్ని రోజులు నేను హోటల్స్లో ఉండి నాకైతే పిచ్చ బోర్ కొట్టేసింది. సో మన సొంతగా మనం క్యాంపింగ్ వ్యాన్ బిల్డ్ చేసుకుంటే దాంట్లోనే పడుకోవచ్చు, ఎక్కడెక్కడో మనీ వేస్ట్ చేయడం ఎందుకు? ఒక నైట్ మనం హోటల్లో పడుకోవాలంటే ఆల్మోస్ట్ 1,000-1,500 రూపాయలు అయితే ఖర్చు పెట్టాలి, అంతంత మనీ వేస్ట్ చేయడం ఎందుకు? ఒక 10 రోజులు ట్రిప్కి వెళ్తే కేవలం 10,000 నుంచి 15,000 రూపాయలు హోటల్స్కే అవుతాయి. అదే మనం ఈ కార్కి 10,000 నుంచి 15,000 రూపాయలకి ఫ్యూయల్ కనుక కొట్టిస్తే ఇది ఆల్మోస్ట్ మనల్ని 2,000-3,000 కిలోమీటర్లు అయితే తిప్పుద్ది అనమాట. సో అందుకే ఇదంతా నేను ఆలోచించి ఈ క్యాంపింగ్ వ్యాన్ అయితే బిల్డ్ చేశాను. సో ఆల్మోస్ట్ 70% వర్క్ మన కార్కి కంప్లీట్ అయిపోయింది. అవుట్డోర్ స్టిక్కరింగ్ ఉంది పెండింగ్, మెయిన్ అదనమాట. అండ్ పైన రూఫ్ టాప్, ఇంకొన్ని సెటప్లు అయితే పెండింగ్ ఉన్నాయి. సో స్టిక్కరింగ్ మీరు ఎటువంటి వేయించమంటారో ఐడియాస్ ఇవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోస్ అయితే చూడండి, కంటెంట్ నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అవుట్డోర్ విషయానికి వచ్చేస్తే, సో మెయిన్లీ పెద్ద మోడిఫై అయితే చేయించలేదు, ఫాగ్ లైట్స్ అయితే పెట్టించేసాను అనమాట. సో ఇది వచ్చేసి 6 LED ఫాగ్ లైట్స్, అప్రాక్స్గా నాకు 3,500 రూపాయలు అయితే పడ్డాయి. నాకు ప్రైస్ గుర్తున్న వాటి వరకు చెప్తాను, ఓవరాల్గా ఈ మోడిఫికేషన్కి అంతా ఎంత ఖర్చు పెట్టాను అనేది నేను మీకు ఫైనల్గా అయితే చెప్తాను.
అండ్ అవుట్డోర్లో మెయిన్ ఇంకోటి వచ్చేసి స్టెప్. సో ఇదైతే చూస్తున్నారు కదా, స్టెప్ ఒకటి పెట్టించాం అన్నమాట. యాక్చువల్లీ ఈ కారు హైట్ అయితే చాలా ఎక్కువ, కొంచెం ఎక్కి దిగడానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ స్టెప్ ఉండడం వల్ల ఈజీగా ఎక్కేయచ్చు. సో ఈ విధంగా ఎక్కి కూర్చోవచ్చు అండ్ కాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. స్టెప్ అయితే ఒకటి పెట్టించేసాను. ఇది కూడా నాకు అప్రాక్స్గా 3,500 రూపాయల వరకు పడింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్పాయిలర్. ఈ స్పాయిలర్ ఉండడం వల్ల బండికి మంచి స్పోర్టీ లుక్ అయితే వచ్చింది, మంచి ఏరోడైనమిక్స్ కూడా యాడ్ చేస్తుంది బండికి అయితే. సో అవుట్డోర్లో ఇంతే, పెద్ద మోడిఫికేషన్స్ అయితే ఏమీ చేయించలేదు. ఇంకా వెయిట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదామా, లోపల మీకు ఏ విధంగా మోడిఫై చేయిస్తాం అనేది చూపించేస్తాను. సో వచ్చేయండి, రెడీ 1 2 3. సో ఫైనల్లీ ఇండోర్ మోడిఫికేషన్ ఇదే అన్నమాట. సో కింద మనమైతే మీ అందరికి తెలుసు కదా, బెడ్ అయితే వేయించేసాం కింద, వుడెన్ బాక్స్లన్నీ పెట్టించేసి బెడ్ సెటప్ అయితే చేయించాము. అదంతా నేను సపరేట్గా వీడియో అయితే పెట్టాను, అది ఎవరన్నా మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో లోపల కలర్స్ అన్నీ మనం ఈ కలర్స్ వేయించాము, ఈ సెటప్ చేయించాము. లోపల కూర్చున్నాము, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా వచ్చేసి ఆర్టిఫిషియల్ లెదర్ అనమాట, సేమ్ మనకి స్లీపర్ క్లాస్ బస్సులు ఏవైతే ఉంటాయో సేమ్ అదేను. సో లోపల పక్క ఏమేమి చేయించామంటే, ఫస్ట్ రూఫ్. ఈ రూఫ్ మామూలుగా మనకి నార్మల్ రూఫ్ అయితే వస్తుంది, బట్ ఇప్పుడు మనం చూడండి మొత్తము ఆర్టిఫిషియల్ లెదర్ ర్యాపింగ్ అయితే చేయించేసాము. ఇదంతా వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ మధ్యలో వైట్. సో ఓవరాల్గా రూఫ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ సెటప్ అనమాట ఇది ఈకోకి. మనం వెనకాల పక్క పడుకున్నప్పుడు గాలి రాదు కదా, అంత దూరం నుంచి గాలి ఇక్కడ దాకా రావాలంటే కొంచెం కష్టం. బాగానే వస్తుంది కానీ కొంచెం కష్టం, అందుకని మేము వెనకాల బ్లోయర్స్ అయితే పెట్టించేసాము. సైడ్ అయితే చూస్తున్నారా, 2 బ్లోయర్స్ పెట్టించేసాము, 2 పర్సన్స్ పడుకుంటాం కాబట్టి. ఇదిగోండి, సో చేస్తే ఫ్యాన్ అయితే తిరగద్ది, గాలి కూడా చాలా బాగా వస్తుంది. మనం డైరెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో 2 ఒకేసారి వేసినా ఏం కాదు. ప్రెజెంట్ అయితే కార్ బ్యాటరీ మీదే కనెక్ట్ చేసేస్తున్నాం ఈ బ్లోయర్స్. ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ ఈజీగా రన్ అవుతాయి కార్ బ్యాటరీ మీద, బట్ మేమైతే అంతసేపు వెయ్యము. ఇంకా ఎండాకాలం అయితే పూర్తిగా రాలేదు కదా, బ్లోయర్స్ అయితే ఆపేద్దాం. కొంచెం నాయిసీగా ఉంది కానీ పర్లే, గాలి అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఛార్జింగ్ సాకెట్. సో ఏమన్నా మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నప్పుడు 2 USB సాకెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మన మొబైల్స్, పవర్ బ్యాంక్ అదైతే ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏసీ సాకెట్. సో మేము త్వరలో ఒక సెటప్ అయితే చేయబోతున్నాము, దానికి ఇక్కడ మనకి ఏసీ సాకెట్ అయితే పెట్టించేసాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ల్యాప్టాప్స్, మిక్సీలు అన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. హెవీ సెటప్ే చేయించబోతున్నాం. అండ్ ఇది కూడా ఒక బ్లోయర్ అండ్ ఆ బ్లోయర్కి సంబంధించిన స్విచ్లు. సో ఇది ఇక్కడ మనకి సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ కనుక మాట్లాడుకుంటే సీట్ విషయం. సో సీట్ ప్యాటర్న్ అండ్ డిజైన్ అయితే చూడండి, స్కై బ్లూ అండ్ వైట్ కలర్లో డిజైన్ అయితే చేయించేసాము. ఇవి యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకునేవి సీట్కి నెక్ రెస్ట్, బట్ మేము ఇక్కడ బాగుంటుందని చెప్పి ఇక్కడే పెట్టేసాం అనమాట. అండ్ ఇవి కర్టన్స్. రియల్లీ కర్టన్స్ ఉండడం వల్ల కార్కి చాలా మంచి లుక్ వచ్చింది. సో ఈ కర్టన్స్ యాక్చువల్లీ కావాలంటే మనం నైట్ టైం ఎక్కడన్నా పడుకున్నప్పుడు ఓపెన్ చేసేసుకుంటే చూడండి ఈ విధంగా క్లోజ్ అయిపోతాయి. సో ఇలా క్లోజ్ అవ్వడం వల్ల మనకి బయట నుంచి వచ్చే లైట్ అయితే ఏం డైరెక్ట్గా లోపల పడదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఒక రూమ్లో ఉన్న ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది ఈ కర్టన్స్. అవసరం లేదనుకున్నప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. కావాలంటే ఇది మూలకు కూడా నెట్టేసుకోవచ్చు, అంటే ఎక్కడన్నా పోలీసులతో ఇబ్బంది అయింది అనుకున్నప్పుడు చివరికి నెట్టేసుకొని మధ్యలో ఓపెన్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సన్షేడ్ టైపు కర్టన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా, ఇవి కూడా బాగున్నాయి. లోపలికి ఎండ చాలా వరకు తగ్గిస్తుంది. మొత్తం అన్ని డోర్స్కి కర్టన్స్ అయితే వచ్చేస్తాయి, బ్యాక్ సైడ్, ఇక్కడ ఇక్కడ. మాకు ఫ్రంట్ సైడ్ కూడా, డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్ కూడా ఇస్తూ ఉన్నారు, బట్ అది విజన్ దెబ్బతినద్దని అక్కడైతే వద్దన్నాము. ఇక్కడ కూడా కర్టన్స్ వస్తాయి. నైట్ టైం వీటిని కూడా క్లోజ్ చేసేసుకుంటే మొత్తం చుట్టూ క్లోజ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక సాకెట్ అయితే పెట్టాము, ఇక్కడ పడుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఛార్జర్ అయితే పెట్టుకోవడానికి. అండ్ ఈ మ్యాట్ అంతా ర్యాపింగ్ చేయించేసాము. అండ్ ఈ పిల్లర్స్ కూడా చూడండి మొత్తం ర్యాపింగ్ చేయించేసాము, మేమైతే గ్రీన్ కలర్లోకి ర్యాపింగ్ అయితే చేయించేసాం. ఇక్కడ కూడా అనమాట మొత్తం అన్ని పిల్లర్స్ ర్యాప్ చేయించేసాం. పిల్లర్స్ ర్యాప్ చేశాక మంచి లుక్ అయితే వచ్చింది, చూస్తున్నారా మొత్తం స్కై బ్లూ కలర్లోకి, ఎక్కడ కావాలంటే అక్కడ ర్యాపింగ్ అయితే చేయించేసాము. సో ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్కి వెళ్దాం. యాక్చువల్లీ బెడ్ చాలా హైట్ ఉండడం వల్ల ఎక్కి దిగడం కొంచెం కష్టం. ఈ స్టెప్ ఉండడం వల్ల స్టెప్ మీద కాలు పెట్టి ఈజీగా పైకి ఎక్కేసేవచ్చు. డైరెక్ట్గా ఎక్కాలంటే ఇంతకుముందు కొంచెం కష్టంగా ఉండేది. అండ్ మొత్తము ఈ బెడ్ పొడుగు వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 అడుగుల కన్నా కొంచెం అయితే ఎక్కువ ఉంది, కంఫర్టబుల్గా పడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చూసేయండి. సీట్లు మంచి, ఏదంటే గేమింగ్ సీట్లు ఉంటాయి చూడండి, గేమ్స్ ఆడేటప్పుడు మంచి సీట్స్ యూస్ చేస్తాం కదా, ఆ విధంగా స్పోర్టీ లుక్ అయితే వచ్చింది. కొంచెం బకెట్ సీట్స్ టైప్ అయితే డిజైన్ మార్చేశారు. ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది, కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తున్నాం అనమాట. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం రూఫ్ అయితే డిజైన్ వచ్చేస్తుంది. ఈ గ్రిల్స్ వచ్చేసి యాక్చువల్లీ మనం ఫ్యాన్స్ పెట్టాం కదా, అది ఎయిర్ సక్కింగ్ కోసం ఈ గ్రిల్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్
ఈ లైట్ హాలోజన్ వస్తుంది, బట్ నేను ఎల్ఈడి కింద అయితే మార్పిచ్చేసాను. అండ్ కింద మీరైతే చూడొచ్చు ఫ్లోర్ మ్యాట్ వేయించేసాను, మొత్తం ఫ్లోర్ మ్యాట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి వాటర్ బాటిల్ హోల్డర్. సో ఇదైతే మీరు చూడొచ్చు, ఇటు ఓపెన్ చేయగానే ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టేసుకోవచ్చు, దీంట్లో క్లోజ్ చేసేసుకోవచ్చు అవసరం లేని టైంలో. ఇదనమాట ఓవరాల్గా నేనైతే కార్కి డిజైన్ చేయించింది. అండ్ మీకైతే ఇంకా ఇంతకుముందు చూపించాను కదా, ఇదంతా వచ్చేసి అంబియంట్ లైటింగ్. ఈ అంబియంట్ లైటింగ్ డిజైన్ అంతా నేను మీకు ఆల్రెడీ నైట్ అయితే చూపించేశాను కదా. సో ఓవరాల్గా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మాడిఫికేషన్ మొత్తానికి కాస్ట్ ఎంత అయింది? సో ఈ మాడిఫికేషన్ మొత్తానికి నాకు కాస్ట్ వచ్చేసి 60,000 రూపీస్ అయితే అయింది. నేను ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఫస్ట్ మీలో చాలామంది అడిగారు, బ్రో ఎందుకు అంత దూరం వెళ్తున్నారు, మాడిఫికేషన్ కాస్ట్ కన్నా మీ ట్రావెలింగ్ ఛార్జెస్ అంత దరిదాపుగా అవుతున్నాయి, ఎందుకు అని అయితే అడుగుతున్నారు. సో మెయిన్ వర్క్ అన్నమాట, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, 60,000 కరెక్ట్గా నాకు వాల్యూ ఫర్ మనీ అని అనిపించింది. వర్క్ ఫినిషింగ్ కానీ అవుట్పుట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎక్కడ ఇదైతే చూడండి, ర్యాపింగ్ అంతా చూడండి, ఎక్కడ మనకి వేసినట్టుగా కాకుండా అంత ఏదో బండికి కంపెనీ నుంచి ఎట్ట వస్తుందో ఆ విధంగా వర్క్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇందులో 60,000 రూపీస్లో ఆల్మోస్ట్ యాక్సెసరీస్, చుట్టుపక్కల మనం అంబియంట్ లైటింగ్ కానీ ఫాగ్ లైట్స్ కానీ ఇంకొన్ని కొన్ని అయితే యాక్సెసరీస్ వేయించాము, ఫుట్ స్టెప్స్ కానీ అన్నీ వేయించాము, వీటికి ఆల్మోస్ట్ 20,000 రూపీస్ అయ్యాయి. అండ్ ఆ పైన బ్లోయర్ సెటప్కి ఒక 10,000 రూపీస్ వర్క్ అయింది. అండ్ ఈ సీట్ కవర్స్ ఉంటుంది కదా, రూఫ్ సీలింగ్ మొత్తము, అండ్ ఈ సీట్ కవర్స్, ఫ్రంట్ సీట్ కవర్స్, బ్యాక్ సీట్ కవర్, ఈ కవర్ అండ్ కర్టన్స్, వీటిలన్నిటికీ ఒక 30,000 రూపీస్ వరకు అయితే అయ్యింది. సో రఫ్గా ఒక 60,000 అయింది. ఇంకా ఈ క్యాంపింగ్ వ్యాన్ది మోడిఫికేషన్ చేయించేది, వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికీ ఒక 70% రెడీ అయిపోయినట్టు, అంతే కదా అయితే భయ్, 70% రెడీ అయిపోయినట్టు, ఇంకొక 30% వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. ఒక 3-4 బ్లాక్స్లో వ్యాన్ అయితే ఫుల్గా రెడీ చేయించేద్దాము. అండ్ ఇంకా చేయించాల్సిన ప్రాసెస్లు కనుక చూసుకుంటే, పైన రూఫ్ టాప్ అయితే వేయించాలి. దీనికి రూఫ్ టాపు కొంతమంది వచ్చేసి హాఫ్ వస్తుంది అంటున్నారు, కొంతమంది ఫుల్గా కూడా వస్తుంది అంటున్నారు. వీలైనంత పెద్దది వేయించడానికే చూస్తాము, ఎందుకంటే మనం ఈ బెడ్ సెటప్ అంతా చేయడం వల్ల మనకి స్టోరేజ్ స్పేస్ అయితే చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయింది. ఓన్లీ ఈ పార్ట్లో మనం కొంతవరకు లగేజ్ మాత్రమే స్టోర్ చేసుకునేటట్టు అయిపోయింది అనమాట. సో కాబట్టి పెద్ద పెద్ద సామాన్లు ఏవైతే ఉంటాయి, అంటే పెద్ద పెద్ద ట్రాలీలు కానీ లేదా ఇంకేమన్నా ఫ్యూచర్లో కొనబోయే సామాన్లన్నీ పైన అయితే వేసేస్తాం. అంటే ఏవైతే వాల్యుబుల్ థింగ్స్ కాదు, అంటే అంత వాల్యూ కాదు, వాటిలన్నింటినీ పైన వేసేస్తాము. ఇంపార్టెంట్ కెమెరాస్, ల్యాప్టాప్స్ ఇవన్నీ మేము కార్లో పెట్టేసుకుంటాం. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే వాటరు, సో వాటర్ ట్యాంకర్ కూడా ఒక బాక్స్ షేప్లో ఉండే వాటర్ ట్యాంకర్ ఏమైనా దొరుకుద్దేమో అని చూస్తున్నా, ఒక 50 లీటర్స్ లేదా ఒక 70 లీటర్స్ది, అది కూడా పైన ఇన్స్టాల్ చేసేటట్టు. సో ఎక్కడన్నా మనకి వాటర్ కావాల్సినప్పుడు కుకింగ్ అప్పుడు వాడుకోవచ్చు, లేదా షవరింగ్ కూడా వాడుకోవచ్చు. సో బాత్ కూడా కార్లో కుదరదు, కార్ బయట బాత్ చేయడానికి కూడా ఏమైనా పాసిబిలిటీస్ ఉండేటట్టు అయితే నేను రీసెర్చ్ అయితే చేస్తున్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గరలో మన చుట్టుపక్కల ఈ మెటీరియల్స్ అన్ని దొరకడం చాలా కష్టం. సో అందుకే వేరే వేరే స్టేట్స్కి తిరగాల్సి వస్తుంది. సో అందులో భాగంగానే మీకు దీని తర్వాత ఇంకొన్ని బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మేము ఇంకొక 1 లేదా 2 స్టేట్స్కి అయితే ఖచ్చితంగా తిరగబోతున్నాము, ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కొక్క స్పెషలిస్ట్లు అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక్కో సెటప్ అయితే చేయించాలి. అండ్ కుదిరితే సైడ్ టెంట్ వస్తుంది కదా, ఈ విధంగా టెంట్ అయితే వస్తుంది పెద్దది, అది కూడా చేద్దాం అని చూస్తున్నా. ఎక్కడన్నా ఎండగా ఉన్నప్పుడు వంట చేసుకోవడానికి మనకు బాగుంటుంది. అండ్ మెయిన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ కొనాలి, గ్యాస్ స్టవ్లు కానీ కుకింగ్ ఐటమ్స్ కానీ ఉప్పులు పప్పులు నూనెలు అన్నీ కొనాలన్నమాట. ఇది కూడా చాలా సెటప్ అయితే ఉంది. మొత్తం అప్రాక్సిమేట్ ఇంకొక 10-15 డేస్ పట్టద్దు అనుకోండి, కార్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో అది గా చూసారు కదా వీడియో అయితే, ఇంకో 2-3 మాడిఫికేషన్ బ్లాగ్స్ అయితే మీకు రాబోతున్నాయి, వాటిని చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకా మన కార్కి ఎలాంటి మాడిఫికేషన్స్ చేస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే త్వరగా ఈ మాడిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని ఒక ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతాం. పడుకోవడము తినడం అంతా దీంట్లోనే అనమాట, మొత్తం మీకు బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.